మున్సిపల్ కార్మికుల సంఘాలతో సమావేశం కానున్నారు మంత్రి బొత్స, అలాగే సజ్జల. వర్చువల్ గా మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ కూడా హాజరు కాబోతున్నారు. సమాన పనికి సమాన వేతనం అందజేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. మరోసారి కార్మిక సంఘాలతో చర్చలకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్న అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసన్న అందిస్తారు. ప్రసన్న చెప్పండి, వర్చువల్ గా మున్సిపల్ శాఖ మంత్రి కూడా హాజరు కాబోతున్నట్టు తెలుస్తోంది. బొత్స, సజ్జలతో అయితే కార్మికులతో సమావేశం కాబోతున్నారు, డీటెయిల్స్ ఏంటి? అవన్నీ యాక్చువల్ గా మున్సిపల్ కార్మికుల సంఘ కూడా చాలా రోజుల నుంచి చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడికక్కడ చెత్త పెరిగిపోవడం, రోడ్డు మీద చెత్తల పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. దీనికి సంబంధించి గతంలో చర్చలు జరిగాయి. సాలరీ కాకుండా ఇతర హెల్త్ స్కీమ్స్, యూనివర్సల్ హెల్త్ స్కీమ్ ఇవన్నీ కూడా అమలు చేసే విషయంలో మంత్రి కొన్ని హామీలు ఇచ్చారు. అయినప్పటికీ కూడా మున్సిపల్ కార్మిక సంఘాలు కానీ మున్సిపల్ ఉద్యోగులు కానీ సంతృప్తి వ్యక్తం చేయలేదు. వాళ్ళ సంఘ కొనసాగుతుంది. ఇవాళ మరోసారి భేటీ అవుతున్నారు. ఆల్రెడీ ఇప్పటికే అంగన్వాడీలకు సంబంధించి ఎస్మో ప్రయోగం జరిగింది. మున్సిపల్ కార్మికుల సంఘాలతో కూడా భేటీ అయ్యి సమ్మె విరమించాలని కోరుతున్నారు. మున్సిపల్ కార్మిక సంఘాలు ప్రధానంగా జీతాలు పెంపు మీద దృష్టి పెట్టమని అడుగుతున్నాయి. అయితే ప్రస్తుతం ఆర్థిక పరిస్థితి, ఇతర అంశాలు, రాబోయే ఎన్నికలు ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని త్వరలో పెంచడం, గతంలో పెంచామని చెప్పడం కూడా జరిగింది. అయితే సజ్జల రామకృష్ణారెడ్డి ప్రభుత్వ సలహాదారు మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తో కొద్దిసేపట్లో మున్సిపల్ కార్మిక సంఘాల నేతలు వర్చువల్ గా సమావేశమవుతారు. వర్చువల్ గా సమావేశమై అసలు వాళ్ళ డిమాండ్స్ ఏ రకంగా ఉన్నాయి, డిమాండ్స్ పరిష్కారం కోసం ఎలాంటి చర్యలు తీసుకోవాలి, వీటన్నిటి మీద చర్చ జరుగుతుంది. ఒకవేళ డిమాండ్స్ విషయంలో ప్రభుత్వం కూడా కొంత సానుకూలంగా ఉంటే సమ్మె విరమించే అవకాశం అయితే ప్రస్తుతం మనకు కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ ప్రసన్న.